అందర ఫేవరెట్ మాల్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ బాలాపూర్ ను ఇనాగ్రేట్ చేయబోతున్నాను అక్టోబర్ 1st కి. దేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకప్పటి ఏపీ రాజధాని కర్నూలు జిల్లా రాజకీయాలలో అయితే ఒక సంచలన వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఓ పెనుమార్పు రాబోతుందంటూ ఈ పరిణామం టీడీపీకి మరింత బలంగా మారుతుండగా వైసీపీకి వ్యతిరేకంగా మారబోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంటున్న ఆ ఆసక్తి పరిణామం ఏంటి? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో రాజకీయం కూడా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన కర్నూలు జిల్లా 2019 ఎన్నికల్లో డీలా పడింది. జిల్లాలో ఊహించని రీతిలో వైసీపీ దూసుకుపోయింది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఊగిసలాటలో పడిపోయింది. కానీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో పరిస్థితి మారింది. వైసీపీ దెబ్బకు కుదేలైన టీడీపీ మళ్లీ బలం పుంజుకునే పరిణామాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. గత కొద్ది నెలలుగా జిల్లాలో టీడీపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతూ వస్తోంది. ఇక తాజాగా స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఓ కీలక మలుపు అయ్యే పరిస్థితులు తెచ్చిపెట్టింది. గతంలో టీడీపీని వీడి ఇతర పార్టీలకు వెళ్లిపోయిన కర్నూలు జిల్లాలోని బలమైన నేతలు ఇప్పుడు తిరిగి టీడీపీ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీల ప్రాబల్యం కన్నా వ్యక్తుల ప్రాధాన్యత ఎక్కువ. కోట్ల ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, బైరెడ్డి ఫ్యామిలీ, ఇలా కర్నూలు రాజకీయం వారి చుట్టూ తిరుగుతూనే ఉంది. 2019 ఎన్నికల తర్వాత జిల్లా టీడీపీ కష్టాల్లో పడింది. 4 ఏళ్ల నుంచి అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. గత కొద్ది నెలలుగా టీడీపీలో కొత్త జోష్ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు, లోకేష్ పాదయాత్ర టీడీపీ క్యాడర్లో ఉత్సాహం నింపి కొత్త ఊపును తెచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇతర పార్టీల్లోకి వెళ్లిన కీలక నేతల చూపు మళ్లీ టీడీపీపై పడింది. అందులో అత్యంత కీలకమైన నేతలు ఇప్పుడు టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీడీపీలో విభేదాలు రావడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పరోక్షంగా సహకరించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో బీజేపీలో చేరారు. ఆయన కుమార్తె భైరెడ్డి శబరి కూడా బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా తుంగభద్ర ఎగువ డ్యాం నిర్మాణం కోసం కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై బైరెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీకి దూరం అయ్యారు. దీంతో తిరిగి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో బైరెడ్డి చర్చలు జరిపారన్నది విశ్వసనీయ సమాచారం. అయితే చంద్రబాబు అరెస్టుతో టీడీపీ పార్టీలోకి ఆహ్వానం వాయిదా పడినట్టు సమాచారం. బైరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన కుమార్తె బైరెడ్డి శబరి కూడా టీడీపీ లోకి వస్తున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. టీడీపీ అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి బైరెడ్డి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారని, లేని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన అనుచర వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక శబరికి కూడా టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖాత్ అయ్యేందుకు బైరెడ్డి ప్రయత్నం చేసిన అవకాశం రాలేదు. ఇక బాబు బయటకు వచ్చిన అనంతరం బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉందని, కర్నూలు జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న బైరెడ్డి టీడీపీలోకి వస్తే వైసీపీ నేతలకు ఇబ్బంది తప్పదనే విశ్లేషణలు జిల్లాలో సాగుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలు ఏ పార్టీకి కలిసి వస్తాయో, ఏ పార్టీకి నష్టం చేస్తాయో అన్నది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.